బులెటిన్లోని డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్ర విశ్వవిద్యాలయం సైకాలజీ విభాగంలో 5 రోజుల పాటు నిర్వహించే సైకోమెట్రిక్ ఎక్స్పో 2018 ను ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ మానసిక సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈ ఎక్స్పో పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందన్నారు. కౌన్సిలింగ్ ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం సైకాలజిస్టులకు ఉందన్నారు. విశాఖలో ఉన్న వివిధ పాఠశాల విద్యార్థులు సైకోమెట్రిక్ ప్రదర్శనకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం సైకాలజీ డిపార్ట్మెంట్ అధిపతి ఎంవీఆర్ రాజు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా సైకాలజిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. అయితే మన దేశంలో మాత్రం సైకాలజిస్టుల సేవలు అంతంత మాత్రంగా ఆయా ప్రభుత్వాలు వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. విద్యార్థులలో మానసిక సమస్యలు తీవ్రంగా పెరిగిపోతున్నాయని, పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ నేపథ్యంలో ప్రదర్శన ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ మానసిక సమస్యల పరిష్కారానికి నామమాత్రపు రుసుముతో వివిధ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రదర్శనకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజున ఆంధ్ర యూనివర్సిటీ సైకాలజీ డిపార్ట్మెంట్లో మన విశాఖపట్నంలో ఉన్న స్కూలు కాలేజీ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉన్నది అనే దాని మీద సైకోమెట్రిక్ టెస్ట్ చేయడానికి ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు. ఈ రోజు నుండి 18th వరకు కూడా ఈ టెస్ట్లు కండక్ట్ చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని విశాఖపట్నం సిటీలో ఉన్న అన్ని స్కూల్స్ కాలేజీల విద్యార్థులు ఉపయోగించుకోవాలని, అలానే టీచర్స్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి తీసుకొచ్చినట్లయితే, అలా పేరెంట్స్ కూడా వచ్చినట్లయితే విద్యార్థులే కాకుండా టీచర్స్కి పేరెంట్స్ కూడా ఈ సైకోమెట్రిక్ టెస్ట్ చేసి ఆ విద్యార్థులు యొక్క మానసిక స్థితి ఏమిటి, వారు దేనిలో ప్రతిభావంతులుగా ఉన్నారు, అలాగే వారికైనా మానసిక సమస్యలు ఉన్నాయా, అనారోగ్యం ఉందా తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే టీచర్స్కి కూడా ఇప్పుడే రాజుగారు చెప్పారు, వాళ్ళు కూడా వాళ్ళ టీచింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, వాటిని ఏ విధంగా మార్చుకుంటే స్టూడెంట్స్కి బెటర్గా టీచ్ చేయగలరు, అలాగే స్టూడెంట్స్ని ట్రీట్ చేసే విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ సైకలాజికల్ ఫీల్స్ ఎలా ఉండాలి, వాళ్ళ అటాచ్మెంట్ ఎలా ఉండాలి స్టూడెంట్స్, అవన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న పౌరులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను. భార్యాభర్తలు శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారు, అలాంటి వాళ్ళు సైకాలజీ డిపార్ట్మెంట్కి వచ్చి సైకలాజికల్ కౌన్సిలింగ్ చేయించుకోవాలని కోరుకుంటున్నాం. దాంతోపాటు విశాఖపట్నం ప్రతి స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా డిపార్ట్మెంట్కి వచ్చి వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో సైకలాజికల్ టెస్ట్లు కండక్ట్ చేయించుకొని ఆ టెస్ట్ రిజల్ట్స్ తెలుసుకున్నట్లయితే ఆ విద్యార్థులు రేపు ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలా, ఒక రాజకీయ నాయకులు అవ్వాలని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఎవరికైనా మానసిక సమస్యలు ఉంటే సైకలాజికల్ కౌన్సిలింగ్ ద్వారా ఏ మెడిసిన్ లేకుండా వాళ్ళని 100% మేము క్యూర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. క్యూర్ అవుతుంది కూడా అని మీకు నేను ప్రమాణం చేస్తున్నాను. భారతదేశంలో ప్రతిరోజు కూడా ప్రతి రాష్ట్రంలోనూ 2 నుంచి 3 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా గణాంకాలు చెబుతున్నాయి. అయితే విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం ప్రత్యేకంగా ఒత్తిడి, డిప్రెషన్. ఒత్తిడి డిప్రెషన్తో పాటు చాలామందికి సరైన దిశగా చదవలేకపోవడం, దీంతోపాటు బుద్ధిమాంద్యం, ఇలా అనేక అంశాల్లోనే పిల్లల వెనుకబడితనం గురి కావడం, దీనివల్ల ఎక్కువగా ఒత్తిడి ఉండడం వల్ల విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీంతోపాటు భార్యాభర్తల మధ్య విభేదాలు, వివాదాలు ఇలా అనేకం కాబట్టి ఈ అన్నింటిలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ భారతదేశంలోనే ఈ తరహా డిప్రెషన్ కూడా ఎక్కువగా మంది చనిపోతున్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా సైకాలజిస్టుల పాత్రను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇప్పటికే అనేక సందర్భాల్లో తెలియజేయడం జరిగింది.